हेलो गाइज वेलकम बैक टू अवर चैनल प्रकाशम पिल्ला वीडियो वे चाल मंद अड़ा मैडम वेब ऑप्शंस की एला ट्रिक्स फॉलो अवते पक्का सीट वस्तुंदनि चाल मंद अड़ा सो कोई ट्रिक्स अच्छे इप्पुडु तेलुसुकुंदामु वेब ऑप्शंस वच्चिन तर्वात अयिते कांपिटीशन ने बट्टी एला पेट्टुकोवालो अप्पुडु कोनि चेप्तानु सो इप्पुडैते कोनि मनकु तेलिसिनंत वरकु మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏంటనేవి చూద్దాము. ముందుగా మీకు ఫస్ట్ వన్ ఏంటంటే మంచిగా సీట్ రావాలి, మంచి కాలేజీలో సీట్ రావాలి అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే మీకు గ్రూప్ మార్క్స్ 600కి మీకు మంచి మార్క్స్ వచ్చి ఉండాలి, అలాగే 1000కి కూడా చూసుకుంటే మంచి మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. మరి ముఖ్యంగా గ్రూప్ మార్క్స్ 600కి మంచి మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఓన్లీ పెద్ద పెద్ద కాలేజెస్ మాత్రమే పెట్టుకుంటారు, లైక్ జిఎస్ఎల్, జెమ్స్, కిమ్స్, ఎన్ఆర్ఐ ఇలా పెద్ద కాలేజెస్ మాత్రమే పెట్టుకుంటారు. మిగతా కాలేజెస్ అయితే అసలు వాళ్ళు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోరు. ఓన్లీ ఎక్కువ మంచి అటానమస్ కాలేజెస్ పెట్టుకుంటారు, వాళ్ళ మార్క్స్ చూస్తే చాలా తక్కువగా ఉంటాయి. 300 మార్క్స్ వచ్చిన వాళ్ళు మంచిగా జిఎస్ఎల్ కాలేజ్ ఉంది కదా టాప్ కాలేజ్, ఈ కాలేజ్కి పెట్టుకుంటే సీట్ వస్తుందా? రాదు. దాని తర్వాత ఉన్న కాలేజ్ కిమ్స్ కాలేజ్, ఎన్ఆర్ఐ కాలేజ్, ఇలా పెద్ద పెద్ద కాలేజెస్కి వాళ్ళ మార్క్స్కి ఏమైనా సంబంధం ఉందా? సో అలాంటప్పుడు ఖచ్చితంగా సీట్ మిస్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. సో ఇలాంటి తప్పులు అయితే చేయొద్దు. ఓన్లీ పెద్ద పెద్ద కాలేజెసే కాదు, అన్ని కాలేజెస్ అయితే పెట్టుకోండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్లో 1, 2, 3, 4 కాలేజీలు అయితే పెట్టుకోవద్దు. టోటల్ ఇప్పుడు 30 కాలేజెస్ ఉన్నాయనుకో, 30 కాలేజెస్ పెట్టుకున్నా మీకు నష్టం ఏమీ ఉండదు. సో మరీ 30 ఎందుకులే మేడం, నాకు మంచి మార్కులే వచ్చాయి అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా మీరు 30కి ఒక 5 పెట్టుకున్నా కూడా చెప్పలేము, ఓకేనా? కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఒక మినిమం ఒక 10 కాలేజెస్ ఆర్ 15 కాలేజెస్ పెట్టుకుంటే నష్టం ఏమీ ఉండదు, టెన్షన్ లేకుండా ఉండొచ్చు, ఓకేనా? 2-3 పెట్టుకొని వస్తుందా రాదా అనే టెన్షన్ కంటే ఒక 10 or 15 కాలేజెస్ పెట్టుకున్నారనుకో ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి చాలామంది అనుకుంటారు మేము ఈ కాలేజెస్ పెట్టుకున్నాం అనుకో, ఒక 10 కాలేజెస్ పెట్టుకుంటాము. పెట్టుకుంటే ఫస్ట్లో ఉన్నాయి కాకుండా లాస్ట్లో పెట్టుకున్న తక్కువ కాలేజెస్ ఉంటాయి కదా, అంటే నాట్ సో ఫేమస్ కాలేజెస్ ఉంటాయి కదా, అంత మంచి కాలేజీలు కానీ వాటికి మాకు సీట్ వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటారు. మీ మెరిట్ బాగుంటే మీరు ఫస్ట్లో పెట్టుకున్న కాలేజ్ దగ్గరే మీ కట్ ఆఫ్ కట్ అయిపోయి మీకు ఆ కాలేజ్లో సీట్ వస్తుంది, కిందన్న వాటితో మీకు సంబంధం ఉండదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టాప్ పెట్టుకున్నవే ఆ టాప్ కాలేజెస్ మీరు ఫస్ట్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు 10 కాలేజెస్ పెట్టారు, ఫస్ట్లో ఒక 5 కాలేజెస్ లైక్ జిఎస్ఎల్, కిమ్స్, ఎన్ఆర్ఐ, ఇలా జెమ్స్, ఇలా కొన్ని కాలేజెస్ పెట్టుకున్నారనుకో, మీకు వచ్చిన మార్క్స్ సపోజ్ కిమ్స్ కాలేజ్ కట్ ఆఫ్కి మీ సెకండ్ ఆప్షన్ కిమ్స్ అనుకోండి, కిమ్స్ కాలేజ్లో ఉన్న కట్ ఆఫ్కి సరిపోయింది అనుకోండి మీ మార్క్స్, మీ కిమ్స్లోనే వచ్చేస్తుంది. అంతేగాని మీరు కింద మేము పెట్టుకున్న 9th కాలేజ్ ఈ కాలేజ్లో వస్తుందేమో ఎక్కువ పెట్టుకుంటే అనే భ్రమని తీసివేసి మీరైతే ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక 10 or 15 కాలేజెస్ అయితే పెట్టుకోండి. బీపీటీకి మొన్న నేను చూపించాను కదా మీకు పోలింగ్, కాంపిటీషన్ అయితే బాగానే ఉంది, ఓకేనా? సో మీరు ఈ కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి. అలాగే నేను ఒక వీడియో చేశాను, లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి కోర్స్ గురించి అని కూడా, సో అది కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూసేయచ్చు. సో ఇంక ఈ వీడియో అయితే తప్పకుండా యూస్ అయింది అనుకుంటున్నాను, యూస్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అండ్ ఆప్షన్లో పెట్టేసుకుంటే నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఫర్ టుడే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.